అడిమానిపల్లి విలేజ్ గ్రామానికి చెందిన అఖిలేష్, రాజేష్, దీపక్ అతని బ్రదర్స్ అందరూ కలిసి మాల ఉండే. మాల ఉన్నందున గ్రామ ఊర చెరువు దగ్గరికి వెళ్ళి కాలకృత్యాలు తీసుకొని మాల్లో ఉన్న సందర్భంగా వాళ్ళు స్నానం చేయడానికి పోచుండగా ఒక 10-15 కోతులు వారు ఎంబడబడ్డాయి. అంతలోపే వీళ్ళందరూ దానిలో చెరువులో దూకేసారు. దీపక్ అనే పిల్లగాడు అఖిల్ ఇద్దరు పిల్లలు కాపాడాడు. ఇద్దరు పిల్లలు దాంట్లో మునిగిపోయినందున వాళ్ళు మరణించారు. వెంటనే మేము అందరం వచ్చి, గ్రామ సర్పంచ్ అందరం వచ్చి వారిని కాపాడేలోపు వాళ్ళ ఇద్దరు పిల్లలు చనిపోయినారు. రాజేష్, అఖిల్ ఇద్దరు చనిపోయినారు. బాడీ పోస్ట్ మార్టం గురించి ప్రభుత్వాలు తరలిస్తూ కేసు నమోదు చేసుకుని పరిశోధన ప్రారంభించారు.